సభకు నమస్కారం. నాలుగు వందల రోజులు 4000 కిలోమీటర్లు స్టూల్ వచ్చింది. పాపం మా భాషను కొట్టారు పా పోలీసులు. ఈయనే స్టూల్ లాక్కుంటే మనోడు పోరాడినందుకు పోలీసులు కొట్టారు. కానీ చూడు, ఆయన ధైర్యంగా నిలబడుతున్నాడు. చప్పట్లు కొట్టండి కుర్రోడు. పాపం మొదటి గంట భయపడ్డాడు, ఎందుకంటే పోలీసు అంటే కొంచెం భయం ఉంటుంది కదా. నేను చెప్పిన ఏ మొదలు 20 కేసులు పెట్టించుకొని అలాగే హీరో అవుతావు అని చెప్పిన. ఓకే ఓకే, కనపడుతున్నానా? ఓకే, సభకు నమస్కారం. 400 రోజులు 4000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయాలనుకున్న వ్యక్తి లోకేష్. దాంట్లో భాగంగా ఈరోజు 39వ రోజు ఈ యువగలం పాదయాత్ర చేరుకొనింది. 39 రోజుల్లో 500 కిలోమీటర్లు కూడా దాటం జరిగింది. గత 3 సంవత్సరాలు 9 నెలలుగా అడుగడుగున ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేను తెలుసుకోవటం జరిగింది. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువతి యువకులు, విద్యార్థులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, పోలీస్ సోదరులు అందరూ కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధితులయ్యారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఒకటి, అమలు చేసింది ఇంకొకటి. దాంట్లో భాగంగా ఈరోజు అడుగడుగున ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరిని కదిలించినా చివరిగా కన్నీలే మిగులుతుంది. ప్రత్యేక మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చినాడు తల్లి, అది గోవింద గోవింద. ఇంకో పక్కన పవర్ లూములు ఉన్న చేనేతలకి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇచ్చినాడా? గోవింద గోవింద. ఇంకా మన దగ్గర మదన్పల్లిలో కామన్ ఫెసిలిటీస్ ఇస్తా అన్నాడు. రైతులకి తరహా చేనేతలకు బీమా ఇస్తా అన్నాడు. అది నాకు ఇప్పుడు కూడా అర్థమవలా. రైతుల తరహా బీమా ఏంటో నాకు అర్థం అవ్వదు. చంద్రన్ బీమా తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ప్రమాదంలో చనిపోతే 500,000 రూపాయలు, సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు చంద్రన్న బీమా. ఎవరన్నా పేరు మార్చి తండ్రి పేరు పెట్టుకుంటే ఒక సంక్షేమ కార్యం ఇంకా బాగా చేస్తారు, అంటే 5 లక్షలు 10 లక్షలు చేస్తారు. కానీ ఈయన వైఎస్ఆర్ గారికే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వైఎస్ఆర్ బీమా అని పేరు పెట్టి ఆ బీమా లేకుండా చేశాడు. వైఎస్ఆర్ బీమా లేదు, ఈరోజు మీకు యాన్ సబ్సిడీ లేదు, కలర్ సబ్సిడీ లేదు. ఈరోజు పెద్ద ఎత్తున చేనేతలు ఆత్మహత్య చేసుకుంటే ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వము లేదు. ఇట్లా అడుగడుగున చేనేతలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అన్నా చేనేతల సమస్యలు ఈ లోకేష్ తెలిసినంత ఎవరు తెలియదేమో. కారణం ఏంటో నేను చెప్పాలా. మా మంగళగిరి నియోజకవర్గం, మా మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో ఇక్కడ పాదయాత్ర చేసే ముందర మంగళగిరిలో నా పాదయాత్ర ఒక రౌండ్ అయింది. అక్కడ నేను పెద్ద ఎత్తున చేనేతలు కలిసిన, సొంత మగ్గాలు ఉన్న వాళ్ళని కలిసిన, వేరే మగ్గాల్లో నేస్తున్న నేతన్ని కలిసిన, మా దగ్గర కొంచెం పవర్ లూములు తక్కువ, వాళ్ళందరిని కలిసిన వాళ్ళ బాధలు. దానిపైన శాసన మండలిలో నేను పెద్ద ఎత్తున మాట్లాడినా పోరాడినా, కానీ మంత్రి అప్పలరాజు గారు సమాధానం చెప్పలేకపోయినారు. యాన్ సబ్సిడీ ఎందుకు ఎత్తేసారని సమాధానం లేదు. పట్టుకు ఎందుకు మీరు సబ్సిడీ ఎత్తేసారంటే సమాధానం లేదు. కలర్కి సబ్సిడీ ఎందుకు ఎత్తేసారంటే సమాధానం లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది చనిపోయినారంటే ఆయనే స్వయంగా 60 మంది చేనేతలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆత్మహత్య చేసినారని చెప్పినారు. కానీ ఎక్కడ కానీ ఆ 60 మందికి మీరు ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదని అడిగినా సమాధానం లేదు. అంటే ఎన్నికల ముందల చేనేతల ఓట్లు అవసరం, చేనేతలకు హామీ ఇచ్చినారు,
ఎన్నికల తర్వాత మిమ్మల్ని మర్చిపోయిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మిగతా విషయాలను మనం ఆడుకుంటున్నాం. ఇక్కడ ఎక్కువ నేను మాడదనుకన్నా మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినా.